అప్పట్లో యాదాద్రి టెంపుల్ లో కేసీఆర్ శిల్పాన్ని చెక్కడం జరిగింది కదా. చూడండి, కేసీఆర్ ఒక నియంత. ఇదివరకు గతంలో హిస్టరీ చూస్తే రాజులు ఎన్నో టెంపుల్ కట్టేది, రాజ్యాలు ఎన్నో జయించినప్పుడు తన మార్కు ఉండాలనే ఉద్దేశంతో దండయాత్ర చేసి ఆ రాజ్యాన్ని ఒడగొట్టినాక ఆ ప్రాంతం మొత్తం నాది అనే ఒక అహంకార ధోరణితోటి కేసీఆర్ గుడి కట్టిండే అందరం స్వాగతించాం, అన్ని పాటలు స్వాగతించినాం. మాకు స్వామి, మా ఇంటి విలువెల్పు లక్ష్మణస్వామి. కానీ అక్కడ స్వామివారిని గుడిని అభివృద్ధి చేయడమే కాకుండా ఆయన మార్గంగా స్వామివారితో సహా ఆయన సొంత ఫోటో వేసుకోవడం, ఆయన పార్టీ సింబల్ వేయడం, అది చాలా విఘాతం. ఎవరు కూడా అఖిలపక్షం అన్ని పార్టీలు కూడా కలిసి పోరాడి పెద్ద ఎత్తున 4 రోజులు మేము ధర్నా కార్యక్రమాలు చేసి మా నాయకులంతా వచ్చి కేసీఆర్ చిత్రపటాన్ని, అదేవిధంగా కేసీఆర్ బొమ్మను కూడా, ఆయన పార్టీ సింబల్ కూడా చెక్కేదాకా మేము ఊరుకోలేదు. అది మా కాంగ్రెస్ పార్టీ తొలి విజయం. ఎందుకంటే ఆయన ఒక నియంత, నేను కట్టిన ఒక రాజు పేరు ఉండాలి, ఆయన మార్క్ కోసమే చేసినట్టు ఉంది కాబట్టి దాన్ని ఇక్కడ ప్రజలు కూడా ఎవరు సహించలేదు, అందరు సహకరించారు. ఆయన చిత్రపటాన్ని, ఆయన పార్టీ సింబల్ తొలగదాకా మేము కష్టపడి పనిచేసినాం, ఆ విజయం సాధించాం మేము. అది లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.